ఇందులో ఇవ్వని ఒక ఖాతా, వీరు మర్చిపోయిన ఒక ఖాతా, కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ ఖాతా. అంటే మిగులు సరుకులోని అధిక మొత్తాన్ని తగ్గిస్తూ రాసిన 500 రూపాయల కోసం ఖాతాను తెరిచినట్టయితే ఈ ఖాతాలో క్రెడిట్ వైపున బై అలహాబాద్ కన్సైన్మెంట్ ఖాతా అని రాసి 500 రూపాయలను నమోదు చేస్తాం. డెబిట్ వైపున 2 తేల్చిన నిల్వ అని రాసి టోటల్స్ 500, తేల్చిన నిల్వ 500 వేసి తిరిగి క్రెడిట్ వైపున బై తెచ్చిన నిల్వ అని 500 వేయడంతో కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ ఖాతా సమాప్తం అవుతుంది. ఇది ఒక్క ఖాతా, ఇక్కడ వీరు ఇవ్వని కారణంగా ఈ రకంగా నమోదు చేసుకోండి. ఇవి కన్సైనార్ పుస్తకాలలో తయారు చేయవలసిన చిట్టాపతులు మరియు ఆవర్జ నమోదులు. చూశారు కదా విద్యార్థులు, ఇది 4వ పద్ధతిలోని అభ్యాసం. ఈ పద్ధతిలో సాధన అభ్యాసాలు మీకు లభ్యమైనప్పుడు వాటిని సాధన చేసి అభ్యాసాన్ని, దాని యొక్క సమాధానాన్ని వాట్సప్ చేయండి. కోవిడ్-19 నుండి మిమ్మల్ని మీరు పరిరక్షించుకోండి. ఇండ్ల నుండి బయటికి రావద్దు. అందరం ఆరోగ్యంగా క్షేమంగా ఉందాం. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించండి, ఆరోగ్య సూత్రాలను పాటించండి. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా సంరక్షించుకోండి. తిరిగి అందరం క్షేమంగా మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, మీ విజయలక్ష్మి మేడం.